అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? గత రాత్రి మన జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అంబురాజన్ గారికి రాబడిన పక్కా సమాచారంపై నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగా నేను మన అనంతపురం సబ్ స్టేషన్ సిఐ ఎల్ఐ గారిని, వారి సిబ్బందిని ఎలక్ట్ చేసి వారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఇమీడియట్లీ రైడ్ కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. దీని మీద మన సబ్ స్టేషను అనంతపురం ఎల్ఐ గారు, వారి సిబ్బంది ఈ నొస్సం హనుమంతరెడ్డి అని, ఇతను రిటైర్డ్ బీఎస్ఎఫ్ జవాన్. ఇతను అనంతపురంలోనే ఇతను నివాసం ఉంటున్నాడు. ఇతను నార్పల్లో ఒక బట్టల కొట్టు కూడా నిర్వహిస్తున్నాడు. ఇతను ఎవ్రీ మంత్ ఇతనికి వచ్చే కోటాతో పాటు 6 బాటిల్స్ ఏదైతే కోటా ఉందో ఆ కోటాతో పాటు అక్కడికి వచ్చే ఎంప్లాయీస్ దగ్గర, రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర ఇతను వాళ్ళకు వచ్చిన కోటాని ఇతను కూడా కొనుగోలు చేసి ఈ మొత్తం తీసుకుని వచ్చి బెంగళూరు నుంచి ఇక్కడ వాటిని అధిక ధరలకు అమ్ముతున్నాడు. దీంట్లో భాగంగా నిన్న ఇతని ఇంటి నుండి 303 డిఫెన్స్ లిక్కర్ బాటిల్ 750 ml స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో వివిధ రకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఈ టోటల్ కాస్ట్ 5,50,000 ఉంటుంది మొత్తం ఈ మద్యం విలువ. ఇతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇతన్ని రిమాండ్ పంపిస్తున్నాం. ఇతనికి ఎవ్రీ మంత్ 6 బాటిల్స్ కోటా వస్తుంది. ప్లస్ ఇతనితో పాటు అక్కడ బెంగళూరు క్యాంటీన్ దగ్గరికి వచ్చే ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఇతను కొనుగోలు చేసి వాటిని ఇక్కడ తీసుకొచ్చి అధిక రేటుకి ఇక్కడ విక్రయిస్తున్నాడు. ఇతను శిల్ప లేపాక్షి నగర్లో సొంత ఇంట్లో ఈ మద్యం దొరికింది. ఇతను దగ్గర నుంచి ఎవ్రీ మంత్ 6 బాటిల్స్ వస్తాయండి. ఇతనితో పాటు రిటైర్డ్ బీఎస్ఎఫ్ ఎంప్లాయీస్ వస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఇతను కొనుగోలు చేసి అది తీసుకుని వచ్చి ఇక్కడ ఎక్కువ రేట్లకి అమ్ముతున్నాడు. కొంతమంది మన సోదర మిత్రులే, ప్రెస్ మిత్రులే చెప్పారు డిఫెన్స్ లిక్కర్ బాగా ఇక్కడ విరివిగా దొరుకుతుంది సార్ అని. అప్పటి నుంచి మనకి సమాచారం లేక మనం చేయలేకపోయాం. నిన్న పక్కాగా ఎస్పీ గారికి వచ్చిన సమాచారంపై మనం రైట్ చేయడం. 5,50,000 అండి మార్కెట్ విలువే. మార్కెట్ వాల్యూ, డిఫెన్స్ వాల్యూ అయితే చాలా తక్కువ ఉంటుంది. మార్కెట్ వాల్యూలోనే అది మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇదే కోర్టుకు పంపించి మన డీసీ గారు ఉత్తర్వులు తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా డిస్ట్రక్షన్ చేస్తాం.